ఎవరికి అవి? బావకమ్మా, బావకి సున్నుండ్లంటే చాలా ఇష్టం కదా. చాలు తల్లి చాలు, తాంబూలాలు పుచ్చుకుందాం రమ్మని నువ్వు మీ నాన్న కలిసి అత్తయ్యకి కిట్టయ్యకి చేసిన అవమానం చాలు. మళ్ళీ ఈ సున్నుండల నాటకం ఏమిటి? నాటకం కాదమ్మా, డాడీ చెప్పిన దాన్ని బట్టి బావని చెడుగా అర్థం చేసుకున్నాను. కానీ బావేమిటో, బావ మనసు ఏమిటో నాకివాళ అర్థమైంది. బావకి సున్నుండ్లు ఇచ్చి థ్యాంక్స్ చెప్పొస్తానమ్మా. నిజంగానా? అయితే త్వరగా వెళ్ళు, మీ నాన్న చూస్తే వెళ్ళనివ్వడు. వెళ్ళు. నువ్వు వారింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. వెళ్తే తప్పేమిటి? బావ నా ప్రాణాలు కాపాడాడు. పిచ్చి పిల్ల, అదంతా ఆడుతున్న డ్రామా నాటకం అమ్మా. ఎన్ని సినిమాలు చూడలేదు? అసలు నిన్ను వల్లో ఏసుకోవడం కోసమే ఆడే నిన్ను నీళ్ళలోకి దొంచేసి ఉంటాడు. డాడీ, బావది కల్లా కపటం లేని మనసు. నీకు తెలిసే నీ నాటకాలు బావకు తెలియవు. తెలియకపోతే తెలియకపోవచ్చు, నువ్వు మాత్రం ఆడింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. వీల్లేదని చెప్పడానికి నువ్వెవరు? నేను ఎవర్నా? నీకు జన్మనిచ్చిన తండ్రినే. నువ్వు జన్మనిస్తే బావ పునర్జన్మనిచ్చాడు. అంటే ఏంటి? నాకు ఇష్టం లేకపోయినా ఆడింటికి వెళ్తానంటావు? కట్టుకోబోయే మొగడింటికి వెళ్ళడానికి మీ ఇష్టం తప్ప పని లేదు. ఏంటే, ఏదో చిన్న పిల్లవు కదా అని అమ్మా తల్లి అని బతిమాలుతుంటే కొండకి కూర్చుంటున్నావే. పొలాలమా? అది కదండి. ఏది కాదు, అది గడప దాటి కాలు బయట పెట్టిందో నీ ప్రాణాలు తీస్తా. తనిస్మా. ఎన్నాళ్ళు నా కూతురు మనసు నాలాగే జనపొక్కలాంటిది అనుకున్నాను, కానీ ఆ కిట్టిగారు దాన్ని కాపాడేసరికి దాని మనసు ఎన్నపోసైపోయింది. ఇప్పుడు ఆయన అడ్డుపడలేదనుకో ఆడు అల్లుడైపోతాడు, నా కొంప కొల్లేరైపోతాయి. అందుకే కిట్టిగారు పట్టణం నుంచి ఇట్టే వస్తాడు, అన్ని సంపేసి ఆ పాడుబడ్డ బావిలో పడేసేయండి. పోట్లాట పెట్టుకున్నా అయ్య మన పెళ్లి కొప్పుకోవటం లేదు బావా. మనకు పెళ్ళే రాతే లేదంటావా? ఆడు బతుకు, చదువు బతుకు, ఇట్టంటి బతుకు బతికితే ఏం బతకపోతాయి బావా? నువ్వు ఈ బాధ భరించలేవు కానీ చచ్చిపో బావా. ఏంటి, నేను చచ్చిపోనా? మరి నువ్వు చచ్చేంత వరకు నిన్నే తలుచుకుంటూ ఎవరినో ఒకటి కట్టుకుని చచ్చినట్లు బతుకుంటాను. ఏడ్చినట్టుంది. చిలక చిలక, మన ఇద్దరం ఏమిటన్నా పారిపోదామా? అప్పుడు నీ తలకాయ లేచిపోద్ది. ఇలాంటి పిచ్చి పిచ్చి అవిడియాలు ఇచ్చావంటే నీ తలకాయ ముంజిగా నరికేస్తాను. అయ్యా, కొమ్ములు లేని దున్నపోతులా ఉన్న ఈడెందుకే ఒంగోలు గింతలాంటి గుర్రం ఇచ్చి పెళ్లి చేస్తాను. అయిన వాడిని వాడికి చెత్త వీడికి చెత్త అంటావు మావా? నీకు ఇదే ఆఖరిసారి చెప్పడం, ఇక మీదట నా కూతురు ఊసెత్తిన ఏదో చెయ్యేసినా సరే ఉప్పు పాత్ర వేసేస్తాను ఏమనుకుంటావు? నువ్వు గోపన్నా. అమ్మా, టౌన్కెళ్ళి రాత్రే వచ్చేస్తానన్నాడు కిట్టయ్య, ఇంకా రాలేదేంటి? అదేనమ్మా, నాకు అర్థం కావడం లేదు. అందులో నీ ఏళ్ళ పండగ కూడాను. తిరిగి వచ్చేది కిట్టయ్య గారు కాదు, అరిశామం. ఏం చక్క పెద్ద పండుగ చేసుకుందరుగా. అయ్ బాబోయ్,
ఇదేంటి బావిలో ఉన్నానంటే ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళటం? ఐడియా. కన్నయ్య తలుచుకుంటే వచ్చి కాపాడతారు కదా. వద్దు, తలుచుకోను అని చెప్పి ఇప్పుడు ట్రెండ్ మార్చుకోవడం బాగోదు. కేకలు పెడదాం, ఏ దారిని పోయే దానయ్య వచ్చి కాపాడపోతాడా? లాభం లేదు, ఇది అసలే దియ్యాలి దెబ్బ. ఇటు పక్క ఎవరు రారే, ఎక్కి చూద్దాం. అరే, ఎవరో మహాత్ముడు తాడో తిన్నట్టున్నాడు. తాడెవరు పట్టుకోలేదు, ఏ చెట్టుకి కట్టేయలేదు, మరి ఎవరు నన్ను బయటకు లాగినట్టు? నువ్వా? నేనే కిట్టయ్యా, నువ్వు తలుచుకున్నావుగా అందుకే వచ్చి కాపాడాను. ఏంటి, నేను నిన్ను తలుచుకున్నానా? నిన్ను అసలు తలుచుకోకూడదని కూడా అనుకున్నాను తెలుసా? అదే, తలుచుకోకూడదనే నా పేరు తలుచుకున్నావుగా. ఓహో, ఆ ట్రెండ్ లో వచ్చావా? అది సరేగాని కన్నయ్య, అసలు నేను బావిలో ఎలా పడ్డాను? మీ మామ నిన్ను కొట్టించి బావిలో పడవేయించాడు. ఒరే మామ, నీ సంగతి చెబుతా. ఎందుకు నవ్వుతున్నావు? నీ పాటలు చూస్తుంటే నవ్వు రాక ఏమవుతుంది? వలదన్న కాంత చేత వలపింప చేసుకోలేని నువ్వేం మగాడివి. నేను చూడు 16,000 మందిని అవలీలగా ప్రేమించాను. నేను ప్రేమించగలను, కాకపోతే నీలా నాకు స్పెషల్ అట్రాక్షన్ లేదు. నీ గెటప్ ఒక్కసారి నాకు ఇచ్చి చూడు, అప్పుడు ఆ పిల్ల ట్రెండ్ మార్చి లవ్ లో పడేయకపోతే అప్పుడు అడుగు. ఏమంటివి ఏమంటివి, నా రూపమును నీవు ధరింతువా? దీనిని ధరించుట ఎంత కష్టమో నీకు తెలియదు కిట్టయ్యా. ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇలాంటి కుంటి సాకులు ఎన్నైనా దొరుకుతాయి. సరే సరే, అలాగకు ఇచ్చేదన. ఇప్పుడు చూపిస్తాను ఆ ట్రెండ్. కెట్టయ్యా, ఈరోజు నా పుట్టినరోజు అయ్యా. అవునవును, ఇవాళ కృష్ణాష్టమి కదా. రుక్మిణి సత్యభామలు నాకై వేచి ఉందరు, వేగిరము రమ్ము. అలాగే అలాగే, నువ్వెక్కడే ఉండు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా. ఎవరైతనో మన జానకమ్మ కొడుకు కెట్టేలాగున్నాడు. అవును, మన కెట్టే బాబే బలి బాగున్నాడే మాతనికి. ఎవరది? నమస్కారం పూజారి గారు. వారిని నువ్వా కిట్టయ్యా? నేను చూస్తుంటే సాక్షాత్తు ఆ వేణుగోపాల స్వామి చూస్తున్నట్లే ఉంది. మరి ఇవి స్వామివారి ఇచ్చిన నగలే కదా, అందుకని అదే ట్రెండ్ లో ఉంటాయిలే. వస్తా. ఎవడో కుర్రడు యాసం బలి కట్టాడు. ఎవరో కాదండి, మన కెట్టే బాబండి. చవరక కెట్టయ్య అంటే నీ కళ్ళు ఏమైనా కాకులు కొట్టాయా? కెట్టయ్య అయ్యి ఉండడు. ఏంటండి అట్టా బిగిసిపోయారు, కొంప తీసి పోయారా? ఇంకా పోలేదు, పోయే కాలం వచ్చింది, త్వరలో పోతాడు. ఏంటి, బావిలో పడి చచ్చిపోయిన వాడు భగవంతుడి గెటప్ లో ఎలా వచ్చాడని ఆలోచిస్తున్నావా? నా ట్రెండ్ నీకు అంతుపట్టదురా.